స్క్రీన్ ప్లే సజ్జల గారి సారథ్యంలో జే డర్టీ ఫెలోస్ బ్యానర్ మీద దొంగ పోలీస్ అనే సినిమాకి నిన్నే తెల్లైపోయింది ఏంటంటే క్లాప్ కొట్టి దాని ప్రారంభించం చేసింది పోలీస్ వ్యవస్థలో ఉన్న ఫకీరప్ప గారు. అంటే చూసిన జనాలు ఎర్రోళ్ళు అనుకుంటారో చూసిన వాడికి బుద్ధి లేదనుకుంటారో సిగ్గులేదనుకుంటారో తెలియదు కానీ మీడియా ముందుకు వచ్చి అబద్ధాలని కూడా నిజాల్లాగా జరిగిన దాన్ని కూడా ఏమీ జరగలేనట్టుగా అసలు ఇక్కడ ఏమంతా ఘోరాలు నేరాలు జరిగిపోతున్నాయి అన్నట్టుగా పోలీస్ వ్యవస్థని ముందు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టించి ఆఖరికి వ్యవస్థను నిర్వీర్యం చేసే కార్యక్రమానికి 3 సంవత్సరాలుగా శ్రీకారం చుడుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా కొనసాగించడం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా దౌర్భాగ్యంగా భావించాలి. లాస్ట్ థర్స్డే అనుకుంటా ఉదయం లేవగానే ఒక దరిద్రుడి తాలూకా వీడియో వరలక్ష్మి వ్రతం గురించి అందరూ కూడా పూజా కార్యక్రమాల్లో చేస్తూ ఉంటే ఒక వికృత చేష్టలు చేస్తూ ఒక పోరంబోకు ఎంపీ తాలూకా వీడియో ప్రతి ఆడపిల్ల కూడా చూడాల్సి వచ్చింది. అటువంటి సిచ్యువేషన్స్ లో ప్రతి ఒక్కరు ఒక్క నిమిషం ఉలిక్కిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఒక్క క్షణం ఉలిక్కిపడ్డారు. అయ్యో ఇదేం దౌర్భాగ్యం, ఒక ఎంపీ పొజిషన్లో ఉన్నవాడికి ఇదేం పోయే కాలం, వీడు ఇలా బట్టలిప్పుకొని తిరుగుతున్నాడు ఏంటి, ఇలాంటి వీడియోస్ నోట్ వీడియోస్ నెట్లో రావడం ఏంటి, సోషల్ మీడియాలో హల్చల్ చేయడం ఏంటి అని ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ బాధపడ్డ ఒక ఎత్తు, ఎంపీలు గ్రూపుల్లో కూడా కూర్చొని ఇతను ఎక్కడ బిలాంగ్స్ టు విచ్ స్టేట్ ఎంపీ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంపీ అనేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా పరువు కూడా మంట కలిసిపోయింది అని అందరూ బాధపడుతున్న తరుణంలో ఫస్ట్ ఆర్టిస్ట్ కింద సజ్జల గారు బయటకు వచ్చారు. వచ్చి ఏం చెప్పారు, ఎస్ అది నిజమైతే గనక మేము కంపల్సరీ చర్యలు తీసుకుంటాం. అది నిజమో కాదు ఎలా ప్రూవ్ చేస్తారు సజ్జల రామకృష్ణారెడ్డి? సారీ టు సే కొన్ని మాకు లోపల మండిపోతుంది, రగిలిపోతుంది మాకును. ఒక అత్యున్నతమైన చట్టసభ అయిన లోక్సభలో సుమారుగా 7 నియోజకవర్గాలు కలిపి గెలిపించుకున్న ఒక ఎంపీని ఈరోజు నోట్ వీడియోస్ అతని ఎంపీ బయటకు వచ్చి అతని వికృత చేష్టలు బయటకు వచ్చినాయి అంటే దాని గురించి మాట్లాడండి రా, దాని గురించి ఏమి యాక్షన్ తీసుకున్నారంటే మేము ఎంక్వైరీ చేస్తాము, రుజువు అయితే అది అందులో ఉన్నది మాధవే అనుకుంటే కనుక కంపల్సరీగా యాక్షన్ తీసుకుంటామని ఫస్ట్ డే సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రి మాట్లాడడం. ఆ నెక్స్ట్ డే మహిళ ఉండి ఇదే జబర్దస్త్ షో అనుకున్నదో మరి ఏమనుకున్నదో తెలియదు కానీ ఆవిడ దేని గురించి ఏం మాట్లాడాలో తెలియక బయటకు వచ్చి ఆవిడ కూర్చొని మాట్లాడి తొందర దేనికి ఎంక్వైరీ జరుగుతుంది కదా అని ఒక ఆడపిల్ల మాట్లాడటం. అదేవిధంగా ఇప్పుడు తర్వాత అనేసరికి హోమ్ మినిస్టర్ గారు బయటకు వచ్చి అబ్బాయి ఫోరెన్సిక్ పంపించేసాము, ఫోరెన్సిక్ రిపోర్ట్ రాగానే మీ అందరికీ కూడా తేటతల్లం చేసేస్తాము, ఎలాంటి వాళ్ళైనా మేము చర్యలు తీసుకుంటాము, అన్ని కోణాలను కూడా పరిశీలిస్తున్నామని చెప్పి ఆ మహానుభావురాలు మాట్లాడారు. ఆ నెక్స్ట్ డే బయటకు వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి గారు బయటకు వచ్చి 4 కోట్ల మధ్యలో జరిగిన దానికి మీకేంటి అంత బాధ, ఎవరికీ లేని బాధ మీకెందుకు, ఆ బాధితురాలే కంప్లైంట్ కూడా ఇవ్వలేదు కదా మీరెందుకు అలా ఇదైపోతున్నారని చెప్పి ఆయన మాట్లాడారు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే 4 రోజుల నుంచి ఎప్పుడైతే డైల్యూట్ చేయడానికి రోజుకొకరు బయటకు వచ్చి డాట్ 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 అలా కనెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఆ నెక్స్ట్ జరిగింది మేము ఊహించాం, ఎస్ ఈరోజు రేపు కంపల్సరీగా పోలీసులు ముందుని పెట్టి, ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి తాలూకా గవర్నమెంట్లో అన్ఫార్చునేట్లీ బలైపోతుంది, బకరాలు అవుతుంది పోలీస్ వ్యవస్థ. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రతి తప్పుకి కూడా పోలీస్ వ్యవస్థని ముందున పెట్టే ఆటలాడుతున్నారు. అందులో భాగంగానే ఎంపీని మాధవ్ని రక్షించాల్సిన పరిస్థితిలో ఫకీరప్ప ఎస్పీ గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ముందున పెట్టి అబద్ధాలు వల్లివేయించి అవాస్తవాలు చెప్పించి ఏదో రకంగా క్లీన్ చీట్ ఇద్దామని చెప్పి ఆయన ప్రయత్నం చేశారు. ఇక్కడ ఇంకొకటి విషయం చెప్పాలి, అంటే సాధారణంగా ఎందుకు వీళ్ళు లాజిక్ లేకుండా మాట్లాడతారు, ఏంటి వీళ్ళు మాట్లాడేది అంత ఊకదంపుడుగా ఎలా మాట్లాడేస్తుంటారు అని చాలా మంది అంటారు, పెద్దలు చెప్తుంటారు. ఉన్మాదులకి అదేవిధంగా మనం చూసుకుంటే పిచ్చాలకి లాజిక్ ఉండదు, ఈ ఉన్మాదులకి పిచ్చోళ్ళకి లాజిక్ ఉండదు. వీళ్ళు ప్రపంచంలో సొసైటీలో 5% ఉంటారు, వాళ్ళే ఇలాంటి స్టేట్మెంట్లు అన్ని కూడా ఇస్తూ ఉంటారు. వీళ్ళని చూసి కొంతమంది మాలాంటి వాళ్ళు పోరాటాలు చేస్తారు, మిగతా వాళ్ళు వెయిట్ చేస్తారు, సమయం గురించి వెయిట్ చేస్తారు. అఫ్ కోర్స్ అది పక్కన పెడతాం. ఈరోజు పరిస్థితి ఏందిరా అంటే ఒక ఎస్పీని బయటకు తీసుకొచ్చి అతను ఎక్కడ కూడా నిన్న ప్రెస్ మీట్ చూసుకుంటే माधव कादु अनि ఎక్కడైనా చెప్పారా? నేను ఈ మాట ప్రజల్ని అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్న ప్రతి మాట మీదే. అక్క చెల్లెమ్మల ఓట్లతో గెలిచి సీట్లో కూర్చొని, సీఎం సీట్లో కూర్చొని తాడేపల్లి కొంప నుంచి మీరు చేస్తున్న పర్యవేక్షణలో భాగంగానే నా మాట కూడా గ్రహించండి, నా మాట కూడా వినండి. ఈ రోజు నేను అడిగేది ఏంటంటే అందులో మాధవ్ కాదు అని ఫకీరప్ప గారు ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఇంకో విషయం చెప్పనా, ఆయన మాట్లాడుతుందండి ఒకటి వీడియో రికార్డింగ్ చేశారట. ఆ వీడియోని వేరే వాళ్ళు వాళ్ళ ఫోన్లో రికార్డ్ చేసుకున్నారట. ఆ రికార్డ్ చేసుకున్న వీడియో లండన్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని సోషల్ మీడియా గ్రూప్స్లోకి వచ్చిందట. ఒకసారి లింక్ చూడండి. అంటే వీడియో నిజమే, అందులో మాధవ్ ఉన్నది నువ్వు కూడా నిజమే, కానీ వీళ్ళు చెప్తుందేంటి, ఎవరి దగ్గర అయితే వీడియో రికార్డ్ చేయబడిందో ఆ వీడియో వీళ్ళ దగ్గర లేదట. అంటే పరిస్థితి ఎలా ఉందరా అంటే రోడ్డు మీద ఒకడిని అన్యాయంగా చంపేసి వెళ్ళిపోయినా కూడా ఆ చంపినోడు కత్తి దొరకలేదు, ఆడు కత్తితో పొడిచాడు, షూట్ చేసాడు, మాకు అర్థం కావట్లేదు కాబట్టి ఆ కేసును కూడా మేము తీసుకోము, వీడి మీద ఎవడైతే పొడి చేసేయడని చెప్తున్నాడో వాడికి హక్కుకి భగ్నం కలగకుండా మేము కాపాడుతాం అన్నట్టుంది వీళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటాయి. అంటే అరే ఇక్కడ అన్యాయం జరిగింది అంటే ఒక బాధిత మహిళ ఎంత మనోవేదన చెందకపోతే ఆ అమ్మాయి ఆ రోజు బయటకు తీసుకొచ్చి ఆ వీడియోని బయట పెడుతుంది. ఈ రోజు వరకు ఆవిడ ఎవరు అన్నది ఈ రోజు వరకు కూడా కనుక్కోలేకపోయారు. కనుక్కోవాలంటే ఒక ఆధారం ఉంది, ఒక అవకాశం ఉంది. ఏంటి అవకాశం? రెండు ఫోన్లో ఉంటుంది, ఏదైనా అమ్మాయి ఫోన్లో ఉంటుంది లేకపోతే మాధవ్ ఫోన్లో ఉంటుంది. ఈ రోజు వరకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంత దుమారం లేపిన ఆ వీడియో మీద మాధవ్ ఫోన్ ఎందుకు సీజ్ చేయలేదు? కనీసం ఎంక్వైరీలో భాగంగానైనా మాధవ్ ఫోన్ తీసుకోవాలి కదా. ఇప్పటి వరకు ఆ కార్యక్రమం చేయకుండా ఒరిజినల్ వీడియో లేదు. అరే ఒరిజినల్ వీడియో నీ పాకెట్లో ఉంది, ఇప్పుడు మాధవ్ పాకెట్లో ఉంది ఒరిజినల్ వీడియో. ఒరిజినల్ అమ్మాయికి ఆ రికార్డ్ కాల్ చేసాడా లేదా అని చెప్పి అందులోని ఆ కాల్ లిస్ట్ బయటకు తీస్తే పోలీస్ బుద్ధంతో ఉపయోగించి మా మీద పెడతారు కదా, మా ఫోన్ల మీద ట్యాపింగ్ పెడతారు కదా, అందులో బుద్ధిలో 10% తీసుకొచ్చి అతగాడు ఆ వీడియో కాల్ చేసాడా లేదా, అతను ఫోన్ నుంచి ఎందుకు ఇప్పటివరకు ఎంక్వైరీ చేయలేకపోతున్నారు? ఆ రకంగా ఎందుకు ఇక్కడ మాట్లాడలేకపోతున్నారు? ఓకే, ఎందుకంటే మీ ఎంపీ మీరు ఏమైనా మాట్లాడాలన్నా ఏమి చేయాలన్నా కంపల్సరీగా బయట నుంచి ఆర్డర్ రావాలి, సజ్జల దగ్గర నుంచి స్క్రిప్ట్ రావాలి. పోనీ అది కూడా పక్కన పెడదాం. ఒక ఎంపీ స్థాయిలో వ్యక్తి మీద అబాండాలు వేసారు అని అతను అనుకునేటప్పుడు బయటకు వచ్చి బ్యాక్ పుషప్ వీడియోస్ అది రచ్చ రంబోలు అనమాట నిజంగా. ఎందుకంటే ఇతనేమో బ్యాక్ చూపించాడు అంటారు నెటిజన్లు, ఏమో నువ్వు వీడియో వచ్చింది ఫ్రంట్ రా, నువ్వు చూపించేది బ్యాక్ రా అంటారు. ఆ దౌర్భాగ్యం అంతా వినాల్సింది మేము, ఆ చెత్త చదరం అంతా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సింది మేము. అది మా సిగ్గు చెట్టు మాకు. నేనేమంటానంటే ఈరోజు అతగాడు నిజంగా అందులో తప్పు చేయకపోతే ఈ రోజు వరకు ఎందుకు అతను కంప్లైంట్ ఇవ్వలేదు? నా మీద దుష్ప్రచారం జరుగుతుంది, నా వీడియో మార్ఫింగ్ చేశారని మాధవ్ ఎందుకు కంప్లైంట్ చేయలేదు? మాధవ్ అభిమాని కంప్లైంట్ చేయండి, అదొకసారి మనం ఆలోచించుకోవాలి. నెక్స్ట్, ఈ రోజు వరకు అతను డిఫర్మేషన్కి కానీ అతని తాలూకా ప్రివిలేజ్కి భగ్నం కలిగింది కాబట్టి ప్రివిలేజ్ కమిటీకి కానీ ఎక్కడా కూడా రిపోర్ట్ ఇచ్చిన దాఖలాలు కనిపించట్లేదు. అంటే ఇది నేను మాధవ్ పరంగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు మన ఫకీరప్ప గారి దగ్గరికి వచ్చేసరికి, సీన్ ఫకీరప్ప గారి వైపు చూపించేసరికి, ఫకీరప్ప గారు చాలా చాలా డిప్లొమాటిక్గా, అంటే తను ఎలాగంటే చెప్పి చెప్పనట్టుగా, విని విన్నట్టుగా, ఆ రకంగా ఏదో సినిమా డైలాగ్ చేసినట్టుగా చేశాడు ఆయన. అంటే ఓవరాల్గా ఎక్కడా కూడా ఆయన క్లీన్ షీట్ ఇవ్వలేదు మాధవ్కి. మాకు ఒరిజినల్ వీడియో వస్తేనే మేము ఫోరెన్సిక్కి పంపించగలం, ఒరిజినల్ వీడియో రాదు కాబట్టి ఫోరెన్సిక్కి పంపించలేం, ఫిక్స్. ఫోరెన్సిక్ విషయంలోకి వచ్చేసరికి ద గ్రేట్ హోమ్ మినిస్టర్ జాతిరత్నం నిజంగా ఆవిడ బయటకు వచ్చి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి పంపించాము, రిపోర్ట్ రావాలని ఆవిడనిద్ది. సజ్జల గారు ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే అయిపోద్దనిద్ది. పాప రోజా గారు కూడా అదే మాట్లాడిద్ది. కానీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం మాట్లాడతారంటే మాకు ఇప్పటి వరకు ఎటువంటి వీడియో క్లిప్పింగ్ రాలేదు ఫోరెన్సిక్ దగ్గరికి అని హైదరాబాద్లో విషయం చెప్పారు. ఫకీరప్ప గారు కూర్చొని పాపం ఆయన తెలియకుండా ఈ స్క్రిప్ట్ అంతా తెలియకుండా ఆయన వేరే స్క్రిప్ట్ వచ్చింది, ఒక్కొక్కరు ఒక్కొక్క స్క్రిప్ట్ రాస్తున్నట్టున్నారు, అందుకే కోఆర్డినేషన్ లేదు. ఆయన బయటకు వచ్చేమంటాడు, ఇది ఫోరెన్సిక్ ఇవ్వలేము ఇవ్వము కూడా అని ఆయన తేల్చేశారు. అంటే బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవరికైనా ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇవ్వాలి పంపించాలి అంటే ఫస్ట్ థింగ్ రిపోర్ట్ అవ్వాలి, తర్వాత విషయం దాని మీద ఎఫ్ఐఆర్ నోట్ అవ్వాలి, ఆ తర్వాత అఫీషియల్గా ఫోరెన్సిక్కి పంపించుకోవాలి. ఇవేమీ లేకుండా నోటికి వచ్చినట్టు బయటకు వచ్చినట్టు మాట్లాడారు. కట్ చేస్తే నిన్న ఫకీరప్ప గారు ఇలా ప్రెస్ మీట్ పెట్టారో లేదో మైక్ ఇలా పడిందో లేదో ఢిల్లీలో మైక్ లేచింది. ఏంటి మళ్ళా బయటకు వచ్చి ఏం మాట్లాడతాడు? కడిగిన ముత్యాన్ని ఆ నికృష్టుడి నోట్లోంచి ఆ సంస్కృతిక పదాలు నిజంగా నికృష్టుడే ఆ నోట్లోంచి అత్యనార్యంతే అని చెప్పి మాట్లాడుతూ ఉంటే గోప పగిలిపెట్టాడు కొట్టాలన్నమాట. అలాంటి పదాలు ఉపయోగించుకొని మళ్ళీ ఆ ముండా ఈ ముండా అని మాట్లాడతాడు మళ్ళీ అదే నోటుతో. అది నోరో మూసినదో కూడా అర్థం కావట్లేదు నాకు. అంటే అలాంటి వాడు బయటకు వచ్చి నేను కడిగిన ముత్యాన్ని తనకు తనే కడిగేసుకుంటూ ఊరిక మళ్ళీ ఇంకొకరి మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తూ ఏదో అంటారు కదా, కుక్కని సింహాసనం ఎక్కించినా ఏదో కనకపు సింహాసనం ఎక్కించినా దాన్ని బుద్ధి పోనిచ్చుకోదు అని. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడడం కాదు, అరే నీ మీద ఇలాంటి అదొక్క మాటలు మాట్లాడేందుకు వికృత చేష్టలు చేసినందుకే నెటిజన్లు ఇంతలా తిడుతున్నారా అయ్యా అంటే, మళ్ళా ఆ ఇప్పుకొని తిరిగినందుకే ఇలా తిడుతున్నారా అయ్యా అంటే మళ్ళా బయటకు వచ్చి ఏం మాట్లాడాడో మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తాను, లోకేష్ గారి దగ్గరికి వెళ్తాను, ఆ మాటలు వింటా ఉంటే ఇంత జుగుప్సాకరంగా ఉంటుందండి ఆ మాటలు. ఇలాగే మధ్యప్రదేశ్లో ఇలాగే ఒకరు ప్రైవేట్ పార్ట్స్ చూపించాడని కాల్చి పడేశారు. ఎప్పుడో కాదు, కరెక్ట్గా 1 వీక్ బ్యాక్ కాల్చి పడేశారు. అంటే అటువంటి సిస్టమ్, అటువంటి భయం ఆంధ్రప్రదేశ్లో లేదా ఈరోజు?